హాయ్ హలో నమస్తే, నేను మీ రమేష్. వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చింది మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్న అన్ని లేటెస్ట్ అప్డేట్స్ని మనం ఒకసారి చెక్ చేసేసుకుందామండి. సో ముఖ్యంగా వచ్చింది మనకి ఏదైతే 2024-25 సంవత్సరానికి సంబంధించిందో, సో లేటెస్ట్ అడ్మిషన్, అది అడ్మిషన్కి సంబంధించి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు, సార్ ఎప్పుడు ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అని. సో నాకు తెలిసి ఇది మార్చిలో స్టార్ట్ అయ్యేనట్లు అనిపిస్తూ ఉంది, బట్ నేను ఏదేమైనా సరే నేను కనుక్కుంటాను, కనుక్కున్న తర్వాత మీకు నేను క్లియర్గా చెప్తాను. ఓకే, ఇక్కడ మనం అడ్మిషన్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, క్లిక్ హియర్ అడ్మిషన్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఫ్రెష్ నోట్ అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసినాను దీన్ని ముందే. సో నేను మీకు ఇక్కడ వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏముంది దాంట్లో, ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఎలిజిబుల్ కాదు అనే విషయాన్ని. ఇక్కడ చూడండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం యూజీసీ న్యూఢిల్లీచే గుర్తింపబడిన ఎన్ఏఈసీసే B++ శ్రేణి సాధించిందనమాట. సో ఇక్కడ మనకి చాలా బాగా మంచి యూస్ఫుల్ ఉంటుంది, ప్రతీదీ కూడా మనకి విత్ ఎవ్రీథింగ్ విల్ బీ అవైలబుల్ అన్ ద ఆన్లైన్. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసింది మనము విద్యా సంవత్సరం 2023-24 అండర్ గ్రాడ్యుయేషన్, సారీ నేను అప్పుడే మీకు 24-25 అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 23-24 సంబంధించి అండర్ గ్రాడ్యుయేషన్ బీఏ బీకామ్ బీఎస్సీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి పీజీ డిప్లొమా సర్టిఫికేట్ ప్రోగ్రాంలో ప్రవేశం నిమిత్తం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరబడుచున్నవి. సో ఏంటంటే 2023-24 సంబంధించి అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నాయన్నమాట. సో దానివల్ల మీకు ఇంకా ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయలేదన్నమాట. ఇది ఎప్పటి వరకు ఇచ్చారంటే ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి 2023-24 అండర్ గ్రాడ్యుయేషన్ అని చెప్పి చెప్పడం జరిగింది చూడండి. సో ఇక్కడ వచ్చేసింది బీఏ బీఎస్సీ తెలుగు ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. సో ఇంటర్మీడియట్ లేదా తస్మాన అర్హత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్. నెక్స్ట్ వచ్చేసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ టీఓఎస్ఎస్ ఏపీఓఎస్ఎస్ అనమాట, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళనమాట బీఏ బీకామ్కి సంబంధించి. ఇక్కడ బీఏ బీఎస్సీకి సంబంధించి తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ మీడియం ఉండడం జరిగింది, అలాగే బీకామ్ అయితే ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంకి సంబంధించి మాత్రమే ఉంది. సో ఇక్కడ 1 ఇయర్ ప్రోగ్రామ్లు ఉన్నాయి చూడండి, ఎంఏ ఎకనామిక్ 2 ఇయర్స్ ప్రోగ్రామ్స్ వచ్చేసింది, ఎకనామిక్స్ తెలుగు మీడియం, హిస్టరీ తెలుగు మీడియం, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ దీనికి సంబంధించి, పీజీకి సంబంధించి ఎంఏ ఎంకామ్ ఎంఎస్సి. నెక్స్ట్ వచ్చేసింది ఎమ్ఎల్ఏఎస్సి బిఎల్ఐఎస్సి పీజీ డిప్లొమా కోర్సులు, ఇవి వచ్చి 2 సంవత్సరాలు ఉంటాయి. ఒకటి చూడండి, ఎమ్ఎల్ఏఎస్సి అనేది మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ వచ్చేసింది 1 ఇయర్ ఉంటుంది, అలాగే మనకి బిఎల్ఐఎస్సి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ వచ్చేసింది 1 ఇయర్ ఉంటుంది. సో దీంట్లో మనం జాయిన్ అయితే కనుక మనకి బిఎల్ఐసి ఎమ్ఎల్ఐసి చేసుకుంటే కూడా మనకి మంచి ఫ్యూచర్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనము అడ్మిషన్స్ వరకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అడ్మిషన్స్ ఆన్లైన్ ద్వారా జరుగుతున్నవి, వివరాలను దర్శించండి మన బారో వెబ్సైట్ ఆన్లైన్లో www.breou.ac.in వెళ్ళి మనం అక్కడైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి చివరి డేట్ వచ్చేసిందే మనకి ఆలస్య రుసుము లేకోకుండా 29/2/2024, 200 రుసుము ఆలస్య రుసుముతో చివరి తేదీ వచ్చేసిందే 31/3/2024. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి, మార్చి తర్వాత మీకు ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళు, గుర్తుపెట్టుకోండి. రీఅడ్మిషన్స్ వచ్చింది గరిష్ట కాల వ్యవధిలోగా ప్రోగ్రామ్స్ పూర్తి చేయలేనందున పూర్తి చేయకపోయిన విద్యార్థులకు కూడా విశ్వవిద్యాలయ హెడ్ క్వార్టర్స్ వద్ద ఉన్న అమలులో ఉన్న నిబంధనలకు లోబడి మాత్రమే ఈ అడ్మిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది అనమాట. ద సేమ్ ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఇంగ్లీష్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రోగ్రామ్ బీఏ బీఎస్సీ. ఇక్కడ చూసుకున్న అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ అడ్మిషన్స్ అండర్ గ్రాడ్యుయేషన్ బీఏ బీకామ్ బీఎస్సీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 23-24 ప్రోగ్రామ్ బీఏ బీఎస్సీ మీడియం ఈజ్ తెలుగు ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్స్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఫ్రమ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ ఎన్ఐఓఎస్ ఆర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఓపెన్ సొసైటీ. సో నెక్స్ట్ వచ్చేసింది సీరియల్ నెంబర్ 1 ప్రోగ్రామ్ మీడియం డ్యూరేషన్. సో ఎంఏ ఎంఏలో వచ్చేసింది మనకి ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ, ఉర్దూ 2 ఇయర్స్, ఎంకామ్ మాస్టర్ ఆఫ్ కామర్స్ 2 ఇయర్స్, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ మీడియం, సైకాలజీ ఇంగ్లీష్ మీడియం, బాటనీ ఇంగ్లీష్ మీడియం, కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీడియం, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం, ఫిజిక్స్ ఇంగ్లీష్ మీడియం, జువాలజీ ఇంగ్లీష్ మీడియం విత్ 2 ఇయర్స్. నెక్స్ట్ వచ్చింది ఎంఎల్ఐఎస్సి మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం 1 ఇయర్, బిఎల్ఐసి బ్యాచులర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఇంగ్లీష్ మీడియం 1 ఇయర్,
పీజీ డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, హౌ టు రిజిస్ట్రేషన్ ఫర్ అడ్మిషన్స్, అడ్మిషన్స్ త్రూ ఆన్లైన్. ఫర్ డీటెయిల్స్ విజిట్ యూనివర్సిటీ పోర్టల్ www.baroonline.in. అడ్మిషన్స్ ప్రాస్పెక్ట్స్ అవైలబుల్ ఆన్ ద యూనివర్సిటీ వెబ్సైట్ www.baroonline.in. సో ఇక్కడ మీరు www.baroac.in.inలోకి వెళ్ళినా కూడా మీకు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా దొరుకుతుంది. అండ్ నేను మీకు ప్రాస్పెక్ట్స్ సంబంధించి ఒక వీడియో కూడా చేశాను, మన ఛానల్లో మీరు సర్చ్ చేస్తే దొరుకుతుందండి. నెక్స్ట్ వచ్చేసింది లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ 29/2/2024, లాస్ట్ డేట్ విత్ ఏ లేట్ ఫీ ఆఫ్ 231/3/2024 ఫర్ రీఅడ్మిషన్స్ స్టూడెంట్స్ హూ కుడ్ నాట్ కంప్లీటెడ్ ద ప్రోగ్రామ్స్ విత్ ఇన్ ద ఎగ్జామ్ పీరియడ్ కెన్ సీక్ రీఅడ్మిషన్ సబ్జెక్ట్ టు రూల్స్ ఇన్ ఓగేట్ అట్ యూనివర్సిటీ హెడ్ క్వార్టర్స్ ఓన్లీ. సో ఇది అన్నమాట దానికి సంబంధించింది. మీకు వెరీ క్లియర్ అయిపోయి ఉండాలి. నేను ఇక్కడ ఇంకొక మీకు అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ చూపిస్తాను, చూడండి, మీరు వెరీ క్లియర్గా చూడవచ్చు అన్నమాట. సో సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రోగ్రామ్స్ మీడియం డ్యూరేషన్, ఎలిజిబిలిటీ క్రైటేరియా, ప్రోగ్రామ్ ఫీ. సో ఇక్కడ మీకు ఫీజు కన్నా వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది. బీఏ బీకామ్ బీఎస్సీ సిబిసిఎస్ వచ్చేసింది, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు ఉండడం జరుగుతుంది, అండ్ ఉర్దూ మీడియం కూడా ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ 3 ఇయర్స్ వారంటీ, సారీ 3 ఇయర్స్ మనకి దీనికి సంబంధించిన పీరియడ్ అయితే ఉంటుందన్నమాట డ్యూరేషన్. సో ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసింది ఇంటర్మీడియట్ నేషనల్ ఓపెన్ స్కూలింగ్ తెలంగాణ ఏపీ ఓపెన్ స్కూలింగ్కి సంబంధించి, లేకపోతే పాలిటెక్నిక్ 3 ఇయర్స్ కానీ, డిప్లొమా 2 ఇయర్స్ కానీ ఫర్ బీఎస్సీ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఇయర్ మనకి బీఏ బీకామ్ బీఎస్సీ వాళ్ళకి సంబంధించి బీఏ వాళ్ళకి 2700 రూపీస్ ఉంటుంది, బీకామ్ వాళ్ళకి 2500 రూపీస్ ఉంటుంది, అలాగే సైన్స్ వాళ్ళకి కూడా సేమ్ అలాగే ఉంటుంది 2700. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ ఫస్ట్లో వచ్చేసింది మనము 2700 కట్టాలి, సెకండ్ ఇయర్కి వచ్చింది 2500 కట్టాలి, థర్డ్ ఇయర్కి వచ్చింది 2500 కట్టాల్సి ఉంది. ప్రాక్టికల్ ఫీజు అనేది సపరేట్గా ఉంటుంది అన్నమాట. ఈ సైన్స్ సబ్జెక్ట్ 1600 రూపీస్, ఇది పెరగడం జరిగింది, ఇంతకుముందు 1500 ఉంది. మ్యాథమెటిక్స్ వాళ్ళకి వచ్చింది 800 రూపీస్, స్టాటిస్టిక్స్ వచ్చింది 800 ఉంది, కంప్యూటర్ వాళ్ళకి వచ్చింది 4000 అనేది ఉండడం జరిగింది అన్నమాట. చాలామంది కట్టేశారు. ఎంఏ జర్నలిజం 2 ఇయర్కి సంబంధించి వచ్చింది 7800 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వచ్చింది 7500. నెక్స్ట్ వచ్చేసింది మనకి ఎంఏ ఎకనామిక్స్ 2 ఇయర్స్ ఉంటుంది 5300, 5000. నెక్స్ట్ ఎంఏ ఇంగ్లీష్ వచ్చేసింది హిస్టరీకి 2 ఇయర్స్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసింది చూడండి, ఇవంతా ఇంక్లూడింగ్ అయ్యింది, ఎంఏ ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్. నెక్స్ట్ వచ్చింది ఎంఏ సోషియాలజీ ఇంగ్లీషు. ఇక్కడ వరకు చూసుకున్నట్టయితే మనకి ఫీజెస్ వస్తుగా చెప్పుకుంటా వస్తారు. చూడండి, ఎంఏ ఎకనామిక్స్ సంబంధించి 2 ఇయర్స్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ 5300, సెకండ్ ఇయర్ వచ్చింది 5000 ఉంటుంది. నెక్స్ట్ వచ్చింది హిస్టరీ ఉంటుంది 5300, 500, సేమ్ అలాగే ఉండడం జరిగింది ఆల్మోస్ట్ అన్నిటికీ. నెక్స్ట్ వచ్చేసింది ఎంఏ తెలుగుకి వచ్చేసింది 5300, సేమ్ ఫీజెస్ అలాగే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకటి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసింది మనకి 1 ఇయర్ వారంటీతో ఉండేవి చూసుకున్నట్టయితే మనకి 1 ఇయర్ డ్యూరేషన్ ఉండేవి వచ్చేసింది మీకు చెప్పడం జరిగింది ఆల్రెడీ నేను. బిఎల్ఐఎస్సి ఎంఎల్ఐఎస్సి వీటికి సంబంధించి 1 ఇయర్ ఉంటుంది విత్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సో నెక్స్ట్ పీజీ డిప్లొమా కోర్సెస్ సంబంధించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ లాస్ట్ డేట్ కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఎలా ఫీజు పే చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరికైనా యూజ్ ఉండేటట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.